పెద్దపల్లిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్లు సందర్శించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మినీ ట్యాంక్ బండ్లు సుందరీకరణగా తీర్చిదిద్దాలని మున్సిపల్ అధికారులకు సూచన. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో స్టూడెంట్స్ కెరియర్ గైడెన్స్ పై అవేర్నెస్ ప్రోగ్రాం, విద్యార్థులు ఇష్టపడి చదివితేనే లక్ష్యాలను చేరుకోవచ్చన్న వరంగల్ ఎన్ఐటి రిటైర్డ్ ప్రొఫెసర్ కొత్త లక్ష్మారెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిఐ చిప్ప రాజమౌళి గౌడ్ పదవీ విరమణ అభినందన సభ, రాజమౌళి గౌడ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి సిఐ వరకు నీతికి నిజాయితీకి మారుపేరుగా తనదైన శైలిలో సేవలందించారని కొనియాడిన వక్తలు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశం. ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్. గట్టు సింగారం గుట్టపై గుర్తు తెలియని వ్యక్తి మృతి, అస్థి పంజరంను గుర్తించిన బసంతనగర్ పోలీసులు. అప్పన్నపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించిన బసంతనగర్ ఎస్ఐ స్వామి. అప్పన్నపేట పిఎస్ఎస్ గోదాంలో ఖరీఫ్ సీజన్ లో రైతులకు కావాల్సిన గ్రోమర్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపిన పిఎస్ఎస్ చైర్మన్ చింతపండు సంపత్.